వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పే సమయం దగ్గర పడుతోంది. నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు జోరుగా చేస్తోంది. అయితే వినాయకుడిని సాగర ఒడికి తీసుకొచ్చే ట్రాలీలు లారీలకు డిమాండ్ బాగా పెరిగింది. వాహనాలు బుక్ చేసుకోవడంలో బిజీగా మారిపోయారు గణేష్ ఉత్సవాల నిర్వాహకులు. గణేష్ నవరాత్రుల్లో 3 రోజులు 5 రోజులు 9 రోజులు 11 రోజులు పూజలు చేస్తుంటారు భక్తులు. అటెనుగా ఆ లంబోదరుణ్ణి సాగర ఒడిలో నిమజ్జనం చేస్తారు. ఎక్కువగా 9వ రోజు 11వ రోజు గణేష్ నిమజ్జనం జరుపుతారు భక్తులు. దీంతో ఇప్పటికే 5 రోజులు ముగియడంతో గణనాథుణ్ణి తరలించేందుకు వాహనాల బుకింగ్స్ లో బిజీగా ఉన్నారు గణేష్ మండపాల నిర్వాహకులు. వినాయకుడి ఎత్తు బరువును బట్టి లారీలు, ట్రక్కులు, టెంపోలు, ట్రాలీలు లాంటి వాహనాలను సెలెక్ట్ చేసుకుంటారు. అందుకే వినాయక చవితికి వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ముందుగానే బుకింగ్ చేసుకుంటే తప్ప వాహనాలు దొరకని పరిస్థితి ఉంటుంది. మామూలు రోజుల్లో ఆటో ట్రాలీ 500 నుంచి 800 దాకా ఉంటే ప్రస్తుతం 2000 పైనే చార్జ్ చేస్తున్నారు. లారీలు 10,000 నుంచి 18,000 దాకా ఉంటే భారీ వాహనాలు 20,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా 4 రోజులు ఉంటదమ్మా కిరాయి, దాని తర్వాత కిరాయిలు ఉండదు. వినాయక చవితి కూర్చోబెట్టారు కదా, వినాయకుడు ఏనాయక పిలుస్తారు, ఇంకా 4 రోజులు జర మంచిగా నడుస్తుంది. దాని తర్వాత ఏందో 100, 200 కొట్టుకోవాలి, ఇంట్లో పడాలి. అడ్డం మీద ఉంటే వచ్చి తీసుకెళ్తారు. ఎవరికైనా అవసరం పంటే ఈడికి వస్తారు, తోలుకుపోతారు. మినిమం ఇంకా కడతా వాళ్ళు తాగి డ్యాన్స్ చేస్తారని 2000 ఆడతారు. ఇంకా నా చిన్న బండి కదా 1500 కోసు, ఓ పెద్ద బండ్లు పోతే 5-6 ఆడతారు. పబ్లిక్ బాగానే ఉంటుంది అమ్మా, ఆ ట్రాఫిక్ లో కోసానికే ఎక్కువ అడిగేది పైసలు. అవి 5,000-6,000 ఆజ్ లగానా గాడీ, సుబ మే లగా బోల్తే గాడీ ఉడి ధోలేదే, ధోకే భీ శామ్ మే తయారు కర్తే గాడీ. డిగ్రేషన్ పోయే కరికే జాకే ఆయన రాత్ మే 12-1 బస్తా 2 బస్తే బడే గణేష్ ఆయే తో ఆతే యహాన్ పర్ హమారే పాస్. నార్మల్ డేస్ మే బోలే తో కిరాయా కమ్ రహతా, అబ్ ఇస్మే బోలే తో టైమ్ నహీ బోల్ సక్తే. 12 ఘంటే హోతే 10 ఘంటే హోతే బోల్ కే 5,000-6,000 బాత్ కర్కే జాతే. ఏడాది మొత్తంలా వినాయక చవితికి 3 రోజుల ముందు నిమజ్జనానికి 4 రోజులు చాలా డిమాండ్ ఉంటుందంటున్నారు డ్రైవర్లు. ఒకసారి నిమజ్జనానికి వెళితే ఎప్పుడొస్తామో తెలియదని, అందుకే మిగతా రోజుల కంటే ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. వినాయక చవితి ఎట్లుంటది అంటే కొంచెం మాకు జర డబ్బులు బాగా వస్తాయి, కొంచెం ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది బి ఉంటది, కొంచెం పొద్దున పోతే సాయంత్రం అవుద్ది. ఓ సాయంత్రం పోయామంటే పొద్దున 7-8 అవుద్ది. మాకేందంటే ఆయిల్ బి ఎక్కువ కాలుతుంది, ఏంటంటే బ్యాండ్ ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి మళ్ళీ స్లోగా వెళ్ళాలి బండి అంటారు. వాళ్ళు ఇష్టం ఉన్నది సేపు ఆడతారు, సైడ్ తీసుకోవాలి, ట్రాఫిక్ చూడాలి, జనాలను చూడాలి, కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ ఏంటంటే కొన్ని డబ్బులు మేము బి చూసి చూడడం 2,000, 2,500, 3,000 దాకా అడుగుతాం ఆటో ట్రాలీ వాళ్ళము. ఇక పెద్ద పెద్ద టస్కర్లు అంటే మాత్రం వాళ్ళు 25,000 నుంచి 15,000, 15,000 అట్లా అడుగుతారు వాళ్ళు. ఒక 2,000 అడితే 2,000 ఎంత ఎందుకు అంత ఎందుకు అని చెప్తారు. చాలా మంది కూడా అలా చెప్తారు. ఒక 1,000 తీసుకో 1,500 తీసుకుంటే సర్లే, ఎంతో అంత ఇంకా తీసుకొని వెళ్ళాలా. ఆడ పోయిన తర్వాత మళ్ళీ తొందరగా కానీ అన్న నాకు 2 గంటలు చెప్పిన 2 గంటల టైం ఆగ్రాబాయి అని చాలా ఇబ్బందిగా పెడతారు, అలా చేస్తారు. పోయిన ఏడాది అంటే ఇక్కడ ట్యాంక్ బోర్డు, ఇక్కడ దుర్గం చేరు అలాగే వెళ్తాం. మామూలుగా 2,000-1,500 అలా తీసుకుంటాం. వాహనాలకు భారీ డిమాండ్ ఉండటంతో ముందుగానే బుక్ చేసుకుంటున్నారు గణేష్ మండపాల నిర్వాహకులు. అప్పటికప్పుడు వెహికల్ కావాలంటే కిరాయి ఎక్కువ అడగడంతో పాటు ఒక్కోసారి వెహికల్ దొరకడం కూడా కష్టమంటున్నారు. వెహికల్స్ అంటే ఇంత ముందు టస్టర్ పెడుతుండే, ఒక 10-10 పెరుగుతూ ఉంటుంది. మాకు ఇప్పుడు నైట్ తిండి చేసిన ముందు మాకు మార్నింగ్ 12 అట్లా పడుతుంది. ఎస్టిమేషన్ 2 లక్ పైకే వెళ్తుంది. వెహికల్ అంటే 30 అవుతుంది. లంబోదరుడి పుణ్యమా అని వాహనాలకు డిమాండ్ పెరగడమే కాదు డ్రైవర్లకు కూడా చేతి నిండా పని దొరుకుతుందని చెప్తున్నారు.